బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్. వీళ్ళు ముగ్గురిట్లలో వీళ్ళు ముగ్గురు తెలుసా మీకు? ముగ్గురిట్లో వాళ్ళిద్దరు తెలియదు, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ తెలుసు. అవునా? అంటే వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ తెలియదు. ఫస్ట్ టైం వింటున్నా వాళ్ళ పేర్లు. అంతేనా? అంటే ఈటల రాజేందర్ ఎందుకు తెలుసు? ఈటల రాజేందర్ ఎందుకు తెలుసు అంటే కరోనా ఉంది కదా, ఆ సిచ్యువేషన్ టైమ్ లో మన హెల్త్ మినిస్టర్ స్టేట్ మొత్తానికి వీళ్ళే ఫస్ట్ వచ్చారు. ఈ మినిస్టర్స్ వీళ్ళు ఎవరు రాలే ఫస్ట్. సరే, మొత్తానికి ఇప్పుడు ఈ ముగ్గురిట్లలో ఎవరు గెలిస్తే బాగుంటది? నా తరపు నుంచి నేను ఒక స్టూడెంట్ గా చెప్తున్నా, అయితే బీజేపీలో ఈటల రాజేందర్ గెలిస్తే బాగుంటది. బీజేపీ గెలవాలంటే ప్రతి ఒక్క దాంట్లో మన అందరూ, అంటే ఇప్పుడు ఎట్లా వేరే మినిస్టర్స్ వచ్చి అంటారు ఇది చేస్తాం అది చేస్తాం, కానీ వాళ్ళు అంతే మాటకే చేస్తారు, కానీ ఇట్లా వచ్చి వాళ్ళు ఏం చెయ్యరు. కానీ బీజేపీ వాళ్ళు వచ్చి చేసి చూపిస్తారు వాళ్ళు ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్ టైమ్ లో బీజేపీ వాళ్ళు హెల్ప్ చేసారు చాలా. ఓకే, కేంద్రంలో ఎవరుంటే బాగుంటది, రాహుల్ గాంధీయా మోడీయా? రాహుల్ గాంధీ కూడా జోడ యాత్ర చేస్తూ జనాల దగ్గరికి చాలా వెళ్తున్నాడు, ఈ ఒక్కసారి రాహుల్ గాంధీకి ఛాన్స్ ఇద్దామా అంటున్నారు? మోడీ ఉంటేనే బాగుంటది. ఎందుకు మోడీ ఉండాలి? ఎందుకు మోడీ ఉండాలంటే ఏం చెప్పలేము, అంటే చాలా మంచిగా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు.